యువతరంలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు స్ఫూర్తిని నింపుతున్నాయి. ఎవరూ కాదని లేని నిజమే ఇది. కానీ అది ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు కొంతమందికి పిచ్చోడు చేతిలో రాయి అయిపోయింది, మరికొందరికి సరదా సరదా చీటింగ్ అయిపోయింది. ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాలు హద్దులు దాటుతున్నాయి, అనర్థానికి దారితీస్తున్నాయి. ఎందుకంటారా, ఈ స్టోరీ చూడండి. తిన్నా తినకపోయినా పర్లేదు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లో లాగిన్ అయి కనీసం ఒక్క అప్డేట్ అయినా చేయకపోతే మనసు ఊరుకోదు. కొందరు ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి వాడుకుంటారు, మరికొందరు ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు, ఇంకొందరు అమ్మాయిల్ని చీట్ చేయడానికే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. కారణం ఏదైనా కావచ్చు, నిద్ర లేచింది మొదలు అదే పని మీద ఉంటారు. అమ్మాయిల పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, మెల్లగా వేరే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం, డీటెయిల్స్ తీసుకున్నాక వేధింపులు షురూ చేయడం, ఏదో సరదాగా చాటింగ్ చేద్దామనుకుని లాగిన్ అయితే పోకిరీల గొడవ ఎక్కువవుతోంది. అది కాస్త శృతి మించి ఏకంగా ప్రాణాల మీదకే తెస్తోంది. అలాంటిదే ఈ ఘటన కూడా. విశాఖ శివారులోని తెగరపు వలసలో ఓ యువతి అనుమానాస్పదం మృతి విషాదం నింపింది. బీఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతోన్న ప్రవళిక సడన్ గా చనిపోవడం అందరినీ కలిచివేసింది. ఎందుకు, ఏంటి అని ఆరాతీస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులో వచ్చాయి. ఫోటోలు చూస్తేనే తెలుస్తోంది ప్రవళిక ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది. కానీ ఓ అనుకోని పరిచయం ఆమె జీవితాన్ని నాశనం చేసింది, చివరకు అనంత లోకాలకు చేర్చింది. ప్రవళికకు ఫేస్బుక్ లో పరిచయమయ్యాడు నక్కా రాజేష్ అనే యువకుడు. తను బిల్డర్ గా బిల్డప్ ఇచ్చుకున్నాడు. ఫేస్బుక్ లో పెట్టే మెసేజ్లకు లైక్లు షేర్లతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత గంటల కొద్దీ కాల్స్ చేసుకోవడం దాకా వెళ్ళింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ప్రేమలోకంలో విహరించారు. అంతలోనే ప్రవళికకు కఠోర సత్యం తెలిసింది. బిల్డర్గా పరిచయమైన రాజేష్ ఓ పెయింటర్ అని తెలియడంతో అతన్ని నిలదీసింది. అసలు నిజం బయటపడ్డంతో రాజేష్ దూరమయ్యాడు. అదే టైంలో మరో యువతితో రాజేష్ పెళ్లికి సిద్ధం కావడంతో ప్రవళిక తట్టుకోలేకపోయింది. పద్మనాభనగర్లో రాజేష్ నివాసముండే కొద్ది దూరంలోనే ప్రవళిక సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒంటిపై మంటలంటుకున్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయింది. వచ్చిన కూడా రింగ్ అయింది. ఆ రింగ్ లాక్ చేయాలంటది తీలకపోతే మాకు ఆవిడ తీసింది. మళ్ళీ బిడ్డ మరణాన్ని తట్టుకోలేని తండ్రి రాఘవరావు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎందుకిలా జరిగిందని ప్రవళిక స్నేహితుల్ని విచారిస్తే ఫేస్బుక్ ప్రేమ విషయం తెలిసి నివ్వెరపోయాడు. తన బిడ్డది ఆత్మహత్య కాదని హత్య అంటూ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిర్భయా చట్టం కింద కూడా సరిపోతుందండి, కానీ ఇప్పటికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరగలేదండి. స్టేషన్కి వస్తే మేము నిందితుడిని అదుపులోకి తీసుకోలేదండి, పేపర్లో అలా రాశారని వాళ్ళు చెప్తున్నారండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఘోరాలు జరగకుండా కఠినమైన శిక్షలు చట్టాలు వస్తున్నాయి, కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి అంత ప్రభావం చూపించడం లేదండి. ప్రవళిక చనిపోయే ముందు సెల్ఫోన్లో చాలాసేపు మాట్లాడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆ కాల్ ఎవరికి చేసింది, అంతసేపు ఏం మాట్లాడింది అనేది తెలియాల్సింది. రాజేష్ను అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజాలన్నీ వెలుగులోకి వస్తాయంటున్నారు ప్రజా సంఘాల నేతలు. పోలీస్ వారు కూడా దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇలాగా ఇలాంటి సంఘటన ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ తల్లి పడే బాధ ఎంత అంతా కాదండి. ఇన్ని నిర్భయ చట్టాలు వచ్చి కూడా ఒక అమ్మాయికి ఎంత అన్యాయం జరుగుతుందంటే చాలా చాలా బాధాకరం. ప్రవళిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ప్రవళిక మృతిపై అనుమానాలున్నాయని వాటిని త్వరలోనే ఛేదిస్తామంటున్నారు. ఆమెకి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు, ఫేస్బుక్ ద్వారా పరిచయం అన్నట్లు, వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కానీ ఈ సంఘటన జరగడానికి ఆ సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం తదుపరి విచారణలో యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి మెరిట్స్ ప్రకారం అంతర్గత కేసుని మేము
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే నమోదవుతున్నాయి. ఫేక్ ప్రొఫైల్, బయోడేటాతో కొంతమంది తప్పుడు సమాచారంతో ఎదుటి వాళ్లను చీట్ చేస్తున్నారు. వాళ్లకు ఇలాంటి పనులు చిల్లిగానే ఉండొచ్చు, కానీ జరిగే అనర్థం మాత్రం పూడ్చలేనిది. ప్రవల్లిక అనుమానాస్పద మృతిని ఛేదిస్తామంటున్న పోలీసులు ఫేక్ ఐడీల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.